హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తెలియని కొన్ని ఆశ్చర్యం కలిగించే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పక్షి పేరు హ్వేబర్డ్. ఇది ఎక్కువగా న్యూజిలాండ్లో తిరిగేవి, అయితే ఇవి ఇప్పుడు లేవు, 1907లోనే అంతరించిపోయింది. అయితే ఏంటంటారా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈక ఆ పక్షిది. అయితే ఈ ఈక ప్రపంచం మొత్తంలో ఒకటి మాత్రమే ఉంది. ఇది న్యూజిలాండ్లో ఒక కుటుంబం ఒక వేలం పాటలో $10,000 ఇచ్చుకొనింది, అంటే మన ఇండియన్ రూపీస్లో 7 లక్షలకు పైనే. ఇప్పుడు మీరు చూస్తున్న ఇతని పేరు ఎడ్వర్డ్ మోడ్రిక్. ఇతను పుట్టుకతోనే వెనకాల ఒక చిన్న తలతో పుట్టాడు. అయితే ఈ రెండవ తల పుట్టినప్పటి నుండి వినలేదు, చూడలేదు, మాట్లాడలేదు, కానీ నవ్వడం ఏడవడం మాత్రం చేసేది. అయితే దాని మాటలు ఇతనికి మాత్రమే వినపడేవి. అతను నవ్వుతున్నప్పుడు ఏడవడం, అతను ఏడుస్తున్నప్పుడు ఇతను నవ్వడం, అతను ఏ పని చేస్తే క్వైట్ ఆపోజిట్గా ఈడు చేయడం జరిగేది. అలాగే రాత్రిపూట పడుకొనివ్వకుండా ఏవేవో వింత వింత శబ్దాలు చేస్తూ అతనిని పడుకొనివ్వకుండా చేసేది. ఈ బాధను తట్టుకోలేక డాక్టర్ వద్దకు వెళ్తే ఆ తలకాయని తీసేస్తే నీకుడి ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఈ హింస తట్టుకోలేక అతను 23 ఇయర్స్కి ఒక సూసైడ్ లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆ సూసైడ్ లెటర్లో ఏం రాశాడు అంటే, నన్ను పూడ్చిపెట్టేటప్పుడైనా నా రెండో తలని తీసేసి పూడ్చిపెట్టండి, లేకపోతే నన్ను చనిపోయిన తర్వాత నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. ఇప్పుడు మీరు చూడబోయేది మానవ కట్టడాల్లోని అత్యంత పెద్ద యంత్రం, అదే బ్యాజర్ 293. ఇది 1995లోనే కట్టారు. ఇది గిన్నీస్ బుక్లో అత్యంత పెద్ద వెహికల్గా స్థానం పొందింది. అయితే ఇది 314 ఫీట్లు పొడవు, ఇంకా 738 ఫీట్లు వెడల్పు, 14,200 టన్ల బరువు కలిగి ఉంటుంది. దీనిని ఆపరేట్ చేయడానికి 5 మంది మనుషులు కావాలి. ఇది కోల్ మైన్స్లో వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ చక్రం ఉంది చూసారు, ఈ చక్రంలో మొత్తం 18 బకెట్లు ఉంటాయి. ఈ ఒక్కొక్క బకెట్ ఒకేసారి 6,800 కేజీల కోల్ని ఎత్తగలదు, అంటే రోజుకి 2,18,000 టన్నులు కోల్ని ఎత్తగలదు. అయితే ఈ యంత్రంతో వచ్చిన చిన్న చిక్ ఏంటంటే, ఇది కదిలించడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది అంత బరువుతో కూడింది కాబట్టి. ఇది గంటకు 1 కిలోమీటర్ మాత్రమే ప్రయాణించగలదు, కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి ఇది జర్మనీలో ఒక కోల్ మైన్స్లో పనిచేస్తుంది. మన ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే బుక్ ఏంటో తెలుసా, బైబిల్. మన ప్రపంచంలో అత్యంత చిన్న బైబిల్ మన గోరంత శైలిలో ఉంటుందని తెలిసే ఉంటుంది, కానీ దానికన్నా చిన్నది మరొకటి ఉంది, అదేంటి తెలుసా, అదే నానో బైబిల్. అవునండి, నానో టెక్నాలజీ బైబిల్. ఇది రహిల్స్ బేరీ నానో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో తయారు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఇజ్రాయెల్లో ఉంది. ఈ నానో బైబిల్లో మొత్తం 1.2 మిలియన్ వర్డ్స్ రాశారు. ఈ బైబిల్ మొత్తం గ్రీక్ భాషలో ఉంటుంది. అయితే ఇది రాయడానికి మొత్తం 90 మినిట్స్ టైం మాత్రమే పట్టింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్. నాగతేజ, బాయ్.